చెప్పే కదా గిల్స్ అంటే రిచ్ మర్చెంట్స్ అన్నమాట. రాజులు రాణులు అందరూ కూడా ఎవరైతే రూల్ చేస్తున్నారు రూలింగ్ వాళ్ళు వీళ్ళకి మోనోపలి ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళదే పెత్తనం అనమాట. ఎవరికైతే కొంతమందికి డబ్బులు ఉంటాయో వాళ్ళు ఏది చెప్తే అదే చేసేటట్టు ఉండేదన్నమాట. సో వాళ్ళు అక్కడ కంట్రీస్ వీళ్ళందరూ కూడా సిటీస్లో డెవలప్ చేయలేకపోతున్నారు చేయించలేకపోతున్నారు అని చెప్పి అందరూ కూడా ఊర్లలోకి వచ్చి ఊర్లలోనే చేయించి ఆ మర్చెంట్స్ అక్కడికి తీసుకెళ్లేవాడు అనమాట లండన్కి సేల్ చేయడానికి అనేసి. అది అట్లా ఫ్యాక్టరీస్ మెల్లిగా కంట్రీ సైడ్ ఎక్కువ డెవలప్ అయింది అనమాట. తర్వాత రిచర్డ్ ఆర్క్ రైట్, ఈ రిచర్డ్ ఆర్క్ రైట్ అనే అతను ఏం చేశాడంట, కాటన్ మిల్లు స్టార్ట్ చేశాడనమాట. ఈ కాటన్ మిల్లు అతను సిటీలో స్టార్ట్ చేసేటప్పటికి ఏమైందనమాట, బాగా డెవలప్ అయిందనమాట. 2.5 మిలియన్స్ కాటన్ ఎక్స్పోర్ట్ చేసే బ్రిటన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ ఒకటేసారి 22 మిలియన్ వరకు ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అయిపోయినాయి అనమాట. అంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. మనము 1970లో చూసుకుంటే అది 2.1 మిలియన్ ఉంది. సారీ, ఇట్ ఈస్ 1720, ఇట్ ఈస్ 1760, సారీ, ఇట్ ఈస్ 1760లో చూసుకుంటే 2.5 మిలియన్స్ ఉంది. అదే మనము మళ్ళీ 1787లో చూసుకున్నాం అనుకో, అది 22 మిలియన్స్ వరకు మనకి పెరిగిపోయిందనమాట. ఇదంతా ఎందుకు పెరిగింది, అంత ఇంక్రీజ్ ఎందుకు అయిందంటే బికాస్ ఆఫ్ దిస్ కాటన్ మిల్. రిచర్డ్ ఆర్క్రైట్ ఇన్వెంట్ చేసిన కాటన్ మిల్ అనమాట. ఈ కాటన్ మిల్లో ఏమైందనమాట, ఇక్కడ మనము ఇక్కడ ఫ్యాక్టరీస్ కంట్రీ సైడ్ ఉన్నప్పుడు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ చూసుకోవాల్సి వచ్చేది. బట్ ఈ మిల్ ఏర్పాటు చేయడంతో వర్కర్సే అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కాటన్ చేస్తుంటే అందరూ ఒక దగ్గరే ఉంటే మనకు తొందరగా ఈజీ అయిపోతుంది కదా. ఇప్పుడు క్లాస్ రూమ్లో అనుకో టీచర్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అదే మీరు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో ఏం చేస్తారు, మా బుర్ర తినేస్తున్నారు కదా, వీడియో ఆఫ్ చేస్తారు, రీల్స్ చేసుకుంటారు, మ్యూట్లో పెట్టేస్తారు, మీరు వింటున్నారో లేదో మాకు తెలీదు, మీరు చదువుతున్నారో లేదో మాకు తెలియదు, ఇదంతా ఇబ్బంది ఉంటుంది కదా. మీ ఇంటికి వచ్చి చూసుకోవాలంటే మాకు ఇబ్బంది కదా, అందరి ఇంటికి వెళ్ళి మేము చూసుకోలేం కదా. అట్లాగే ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా అయిపోయిందనమాట. కంట్రీ సైడ్ అందరి దగ్గరికి వెళ్ళాలి, వర్క్ ఎక్కువైపోయింది. కానీ మిల్ స్టార్ట్ చేసేప్పటికి ఏమైందంట, చాలా వర్క్ ఈజీ అయిపోయింది. అందుకని ప్రొడక్షన్ ఎక్కువ చేశారు. ప్రొడక్షన్ ఎక్కువ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. మరి ఎక్కువ ప్రొడక్షన్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇప్పుడు ఎట్లాగా మీరే చెప్పండి. ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెంచుకోవాలి అంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెంచుకోవాలి. ఆ విధంగా ఏం చేశారన్నమాట, బ్రిటన్లో యూరోపియన్ కంట్రీస్లో రైల్వేస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని పెంచడం మొదలుపెట్టమాట. రైల్వేస్ ఎక్కువ పెంచుతూ ఉంటే ఏం అవసరమవుతుంది మనకి, ఐరన్ అండ్ స్టీల్ అవసరమవుతుంది. ఐరన్ అండ్ స్టీల్ అవసరం వచ్చేసరికల్లా మనకి ద పేజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ చేంజ్ స్టార్ట్ అయిందనమాట. ఇది 4 ఫేజెస్ అనమాట. అయితే దీనికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఈజ్ ద ఫ్యాక్టరీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సేమ్? ఫ్యాక్టరీ అన్నా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అన్నా ఒకటేనా కాదా? ఒకటి కానే కాదు. మనం యూజువల్గా ఏమనుకుంటాం అనమాట, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ మనకు ఫ్యాక్టరీలో డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే ఇక్కడ ఇక్కడ ఫ్యాక్టరీ గ్రోత్ అనుకోండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ గ్రోత్ అనుకుంటున్నాం. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎక్కువైంది అంటే ఇక్కడ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఎక్కువైంది అనుకుంటున్నాం. అంటే ఊళ్ళల్లో కానీ ఇంకెక్కడ కానీ ఈ ఫ్యాక్టరీస్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేయకముందు, డెవలప్ చేయకముందు కూడా మనకి ఇండస్ట్రీస్ అనేవి ఉండాలి. ఊళ్ళలో కాటన్ అవన్నీ ఇంటి దగ్గర తయారు చేసేవాళ్ళ, అవన్నీ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళ, పెద్ద ఇంటర్నేషనల్ ట్రేడింగే కదా, అది కూడా ఎక్స్పోర్ట్ బిజినెస్సే కదా, ఇంటర్నేషనల్ ట్రేడింగే కదా. అంటే మనకి అప్పుడు కూడా నుంచి కూడా ఫ్యాక్టరీస్ అనేవి అన్నీ ఉన్నాయి కదా, ఇండస్ట్రీస్ బిఫోర్ కూడా మనకి ఉండేదన్నమాట. అంటే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఫ్యాక్టరీస్ డెవలప్మెంట్ రెండు సేమ్ కాదు, అది మనము గుర్తుపెట్టుకోవాలంతే ఆ విషయాన్ని. ఎందుకంటే ఫ్యాక్టరీస్ అనేవి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి, మన ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేది ఉంది, ఫ్యాక్టరీస్ నుంచి వెళ్తూ ఉండేది. అయితే ఈ ఫ్యాక్టరీస్ పెరుగుతూ వచ్చి మెల్లగా గ్రోత్ అవుతూ వచ్చి మనం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసాము. అంతేకాని దీని ప్రొడక్షన్ దాని ప్రొడక్షన్, దీని గ్రోత్ దాని గ్రోత్ రెండు కూడా ఒకటి అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. అయితే మనం పేజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ చేంజ్, అయితే ఈ పేజెస్ అనేవి 4 స్టేజెస్ అనమాట. పేజ్ అంటే స్టేజెస్, ఇంకేం లేవు, 4 స్టేజెస్ అనమాట. ఫస్ట్ స్టేజ్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, మనకి ఈ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి, ఏది ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది కాబట్టి దాన్ని ఇతర దేశాలకు వేసుకోవాలి అంటే మనకి ఏం అవసరం ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ఐరన్ అండ్ స్టీల్ డెవలప్మెంట్, రైల్వేస్ డెవలప్ అవ్వాలంటే ఐరన్ అండ్ స్టీల్ డెవలప్ అవ్వాలి. సో ఐరన్ అండ్ స్టీల్ మనకు అంత తొందరగా దొరకదు కాబట్టి దాని గురించి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. సెకండ్ ఇది ఏంటి అంటే, మన ట్రెడిషనల్ పద్ధతిలో ప్రొడక్షన్ ఉంది కదా ఇంటి దగ్గర ప్రొడక్ట్ చేసేది, దాన్ని ఒకటేసారి కంపెనీ వాళ్ళు రీప్లేస్ చేయలేకపోయారనమాట. దాన్ని క్లాసికల్ ప్రొడక్షన్, ట్రెడిషనల్ క్లాసికల్ ప్రొడక్షన్, దాన్ని ఒక 20% వరకే మనకి కంపెనీల్లో వచ్చాయి. తర్వాత మిగతాదంతా కూడా మళ్ళీ కంట్రీ సైడ్ విలేజెస్లో ఇంటి దగ్గరే తయారు చేసేవాళ్ళు అనమాట. థర్డ్ ఫేజ్ డిఫికల్టీ ఏంటి అంటే,
మనకి ఇండస్ట్రీస్ మిల్స్ ఇవి స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఈ మిషన్స్లో 100% మనకు వచ్చేది కాదనమాట. 100% ఎందుకు వచ్చేది కాదు ప్రొడక్షన్ అంటే, చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మళ్ళీ రిపేర్ చేయించాలంటే చాలా ఎక్కువ ఖర్చులు అయ్యేదన్నమాట. ఈ ఎక్కువ ఖర్చులు భరించే కన్నా ఇవేవో ఇంటి దగ్గరే చేయించుకుంటే మనకు చీప్ అయిపోతుంది అని అనుకున్నారనమాట. ఈ విధంగా మనకి జరిగింది. ఇంకా లాస్ట్ వచ్చి ఫోర్త్ స్టేజ్ వచ్చేసి మనకి ఇవన్నీ ఎన్ని మిషన్స్ కనుక్కున్నప్పటికీ కూడా వాటిని యూజ్ చేయడం అనేది చాలా తక్కువ యూజ్ చేసేవాళ్ళనమాట. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి భయపడేవాళ్ళు. భయపడమే కాకుండా ఇంకొకటి ఏంటి అంటే దాని మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువ ఉండే అనమాట. అయితే మనకి జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజిన్ని చేశాడు అత ఇతను ఎన్నో సంవత్సరాలు ఇతను ఫ్రెండ్ వాడాడు, కానీ దీన్ని వాడుకొని అక్కడ మనమేమి డెవలప్ చేయలేకపోయాం అనమాట. సో ఇది ఇక్కడ వరకు. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ తెలుసుకుందాం.